हेलो अंडी, वेलकम टू माय चैनल। नेनु पाइनापल एग्लेस केक इंट्लोने सिंपल गा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा ओक मंदपाटी गिन्ने तीसुकुनी दांट्लो इसुक कानी साल्ट कानी वेसुकुनी मीकु एदि अवेलेबल गा उंटे दानि तीसुकोंडि। स्टव पैन मूत पेट्टुकोनि ओक 5 मिनिट्स प्री हीट चेसुकोवाली। इप्पुडु केक मोल्ड तीसुकुनी दांट्लो ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు, బాగా వచ్చేస్తుంది కేక్ అనేది। దీంట్లో ఇప్పుడు కాస్తంత మైదా చల్లుకొని కేక్ మోల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। ఈ విధంగా చేసుకునారంటే केक अनेदी चक्कगा वच्चेस्तुंदी मनकु। इप्पुडु ई गिन्नेनु पक्कन पेट्टुकोनी बेटर रेडी चेसुकुंदाम। ओक गिन्ने तीसुकोनी ओक कप्पु शुगर पौडर तीसुकोंडी। इला शुगर पौडर वेसुकुन्न तर्वात दांट्लो पाव कप्पु आयिल् वेसुकोंडी। सन्फ्लवर् आयिल् अयिते मनकु बागा वस्तुंदी। ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకోవాలండి। ఇప్పుడు ఆ మైదాని జల్లెడ పట్టేసుకోవాలి। ఇప్పుడు ఈ మైదాలో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా జల్లెడ పట్టేసుకోండి। ఈ విధంగా జల్లెడ పట్టుకున్నామంటే ఉండలనేవి ఏవైనా ఉంటే సెపరేట్ అయిపోతాయి। ఇప్పుడు 1/4 కప్పు పాలు తీసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి। ఉండలనేవి లేకుండా చక్కగా చూసుకుంటూ బాగా కలిపేసుకోవాలి। కరెక్ట్ గా మీకు 1/4 కప్పు పాలు పడతాయండి। కరెక్ట్ గా ఈ మెజర్మెంట్స్ తో మీరు కేక్ అనేది తయారు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి। ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకోండి। ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి। पाइनापल एसेंस अनेदी मंची फ्लेवर वस्तुंदी मनकु। चूसारा इला चक्कगा उंडलेकुंडा बागा कलिपेसुकोवाली। ई केक बैटर इप्पुडु मनकु रेडी अयिपोयिंदी। इप्पुडु केक मोल्ड तीसुकोनी ई बैटर नी दांट्लो वेसुकोवाली। ఇలా వేసుకున్న తర్వాత
ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకుని ఎయిర్ బబుల్స్ లేకుండా ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాం కదండి, దాంట్లో డైరెక్ట్ గా కేక్ గిన్నెను పెట్టేకుండా అలా పెట్టేస్తే మాడిపోతుందండి. అలా పెట్టకుండా మధ్యలో ఇలా ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని దాంట్లో పెట్టేసి ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు 45 మినిట్స్ అయిపోయిందండి. చూసారా మనకు ఈ కేక్ కరెక్ట్ గా వచ్చిందో లేదో మనం టూత్ పిక్ తో గాని ఇలా వేరే దేంతోనైనా మరి చెక్ చేసుకోవచ్చు. చూసారా అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. మనకు కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బయటికి తీసేయాలి, ఇలానే ఉంచేయకూడదు. ఇలా ఉంచేసామంటే ఆ వేడికి అనేది కేక్ ఇంకా మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. కేక్ ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చుట్టూ లూజ్ చేసుకుంటూ కేక్ ని బయటికి తీసేసుకోవాలి. చూసారా కేక్ మనకు చాలా చక్కగా కుదిరిందండి. కట్ చేసి చూద్దామండి. మీకు నచ్చే విధంగా డెకరేషన్ చేసుకోండి అట్రాక్టివ్ గా ఉండడానికి. వావ్, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చూడటానికి కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుందండి. చూసారా ఎంత స్పాంజీగా స్మూత్గా యమ్మీ యమ్మీ పైనాపిల్ ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయిందండి. మనకు అచ్చంగా బేకరీలో లాగానే వస్తుంది. మీరు నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో ఈ కేక్ని తయారు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని వంటలతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.